పాలలో ఎనీ వన్ హూ హ్యాస్ లిటిల్ థాట్ అబౌట్ దిస్ ఇష్యూ, రెడ్ అబౌట్ దిస్ ఇష్యూ, విల్ నో దట్ దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ మిల్క్ విచ్ ఆర్ అవైలబుల్, దట్ ఈస్ A1 మిల్క్ అండ్ A2 మిల్క్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ A1 మిల్క్ అండ్ A2 మిల్క్? ఎర్లియర్ ఆల్ మిల్క్ జస్ట్ 150-200 ఇయర్స్ అగో ఆల్ మిల్క్ వాజ్ మోస్ట్లీ A2 మిల్క్, బట్ దెర్ హ్యాస్ బీన్ అ జీన్ మ్యూటేషన్ ఇన్ సమ్ కౌస్ అండ్ లెడ్ టు అనదర్ స్ట్రెయిన్ ఆఫ్ కౌస్ విచ్ ప్రొడ్యూస్ A1 మిల్క్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే మిల్క్ హ్యాస్ ప్రోటీన్. సో వాట్ ఈస్ అ ప్రోటీన్? ఇట్ ఈస్ అ చైన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. సో ఈ అమైనో యాసిడ్స్ చైన్లో జస్ట్ 1 పాయింట్లో తేడా వచ్చింది. అక్కడ ఏం జరిగింది, ప్రోలీన్ ఉండాల్సిన చోటు A2 మిల్క్లో ముందు అన్ని దాంట్లో ప్రోలీన్ ఉండింది, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇట్ హ్యాస్ చేంజ్డ్ టు హిస్టిడిన్. సో జస్ట్ దిస్ వన్ డిఫరెన్స్, ఒక్క ఫుల్ గార్లాండ్లో ఒక్క పూస మాత్రమే మారిపోయింది. కానీ దానివల్ల ఏం జరుగుతుంది, మన దేహం లోపల వెళ్ళిన తర్వాత డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఇట్ స్ప్లిట్స్ అప్ అండ్ ఫార్మ్స్ అ టాక్సిక్ కెమికల్. సో ఈ చైన్ A1 మిల్క్ తీసుకున్నప్పుడు, డైజెషన్ అయినప్పుడు ఈ హిస్టిడిన్ ఉండే చైన్ ఏమవుతుంది, ఇట్ ఈస్ అ టాక్సిక్ కెమికల్ ఇన్సైడ్ అవర్ బాడీ. సో దానివల్ల ఏం అవుతుంది, కొందరికి ద రియాక్షన్ మైట్ బి యాజ్ మైల్డ్ యాజ్ జస్ట్ డయేరియా, కొందరికి మిల్క్ ఇంటాలరెన్స్ ఉంటుంది. సో ఏమవుతుంది, పాలు తీసుకున్న వెంటనే గ్యాస్ వచ్చేది, దేపులు వచ్చేది, ఇండైజెషన్ అయ్యేది, లూజ్ మోషన్ అయ్యేది. సో సచ్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ మైట్ బీ సీన్. దట్ ఈస్ ద మైల్డెస్ట్ ఎఫెక్ట్ అంటున్నానంటే, యాజ్ సీరియస్ కండిషన్స్ యాజ్ ఆటిజం క్యాన్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ A1 మిల్క్. సో ఇక్కడ వచ్చే టాక్సిక్ సబ్స్టెన్స్ ఈజ్ వెరీ సిమిలర్ టు ఓపిఎం ఇన్ ఇట్స్ ఎఫెక్ట్, ఇట్ ఈస్ లైక్ ఎన్ ఓపియాయిడ్ సబ్స్టెన్స్. సో ఏమవుతుంది, మైండ్ని డల్ చేస్తూ పోతుంది. ఆల్జైమర్స్ లాంటి రోగాలు, ఆల్జైమర్స్ అంటే వయసు అవుతుండగా మర్చిపోయేది, నేనెవరు అనే గుర్తుపట్టకుండా ఉండేది. సో ఆల్జైమర్స్ అండ్ ఆటిజంకి కూడా A1 మిల్క్ హ్యాస్ బీన్ లింక్డ్. సో సచ్ సీరియస్ ఎఫెక్ట్స్ కెన్ హ్యాపెన్ బై కన్స్యూమింగ్ A1 మిల్క్. సో దట్ మేక్స్ అస్ డిసైడ్ A1 మిల్క్ అయితే మంచిది కాదు. సో A1 మిల్క్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై ద జెర్సీ కౌస్. మన భారతదేశంలో లక్కీలీ వి స్టిల్ హ్యావ్ ఫ్యూ దేశీ కౌస్ లెఫ్ట్. సో దేశీ కౌస్ ప్రొడ్యూస్ A2 మిల్క్. సో ద డిఫరెన్స్ యూ నో నౌ బిట్వీన్ దేశీ కౌ మిల్క్ అండ్ జెర్సీ కౌ మిల్క్. అగైన్ వై ఆర్ ఎవ్రీవన్ ప్రమోటింగ్ జెర్సీ కౌ మిల్క్? బికాస్ జెర్సీ కౌస్ అయితే మీకు యావరేజ్ 20 లీటర్స్ పాలు ఇస్తాయి ఒకసారికి, కానీ A2 కౌస్ అయితే హార్డ్లీ 2-4 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఇస్తాయి. చాలా మంచి బ్రీడ్ గిర్రు అలా తీసుకున్నా మీకు అరౌండ్ 8-10 లీటర్స్ మ్యాక్సిమం అంత పాలు ఇస్తాయి. సో బికాస్ ఆఫ్ దట్ ఇన్ ద ఇండస్ట్రీ మోస్ట్ పీపుల్ హ్యావ్ ఓన్లీ జెర్సీ కౌస్ అండ్ అందరూ వాడుతుండేది మీకు ప్యాకెట్లో దొరికే పాలంతా జెర్సీ కౌ మిల్క్. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.